జై వందల భాగం మే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంచిక హరవీణ విమలతల్లి చెప్తోంది భార్యాభర్త వివాహం కాకముందు వేర్వేరు వ్యక్తులైన లగ్నంతో వారు ఒకటిగా తయారైనారు ముందుగల వేరుపాటు పోయి ఐక్యతకు కట్టుబడతారు అలాగే అజ్ఞానం వల్ల ప్రభువు మనకు అతి దూరంగా తెలియబడి ఆశ్చర్యకరంగా కనబడతాడు ప్రభు కృప వల్ల అజ్ఞానం పోయినప్పుడు ప్రభువు మార్గదర్శకుడై ఆ జీవిని తనవాడుగా కావడానికి తగిన యోగ్యతనిచ్చి తన పరిచయం చేసుకుంటాడు ప్రభు ప్రీతి కలిగినప్పుడు దృశ్య సంసారం ఎడల విరక్తి వస్తుంది ప్రభుని ఎందు అనురక్తి కలిగినప్పుడు ప్రభునిలో ఐక్యత వస్తుంది ఒక్క లగ్నఘడియ వేరువేరుగా ఉన్న ఇద్దరిని ఒకటిగా చేస్తుంది అంతకు ముందు గల వేరుపాటు వివాహం తర్వాత పోతుంది అలాగే భగవానుడు ఎవరో ఏమిటో ఏమీ గుర్తించలేని దశలో మనం ఉన్నప్పుడు భగవానుడు ఊహాతీతుడు అనే భావం మనకు కలుగుతుంది కాని ప్రభుకృపతో ఆ అజ్ఞానమైపోతే ఆ ప్రభువు ఎక్కడో లేడు మనలో మన అంతరంగాల్లో ఉన్నాడు మన జీవితేశ్వరుడై ఉన్నాడు మనలో చైతన్యమై ఉన్నాడు అని అనుభవం అవుతుంది అంతేకాదు మన జీవితంలో ప్రతిక్షణం తానై రక్షణ వహిస్తూ మనకి మార్గదర్శకుడవుతున్నాడని అర్థమవుతుంది ఇక ప్రభువు కూడా మనని తనకి కావలసిన విధంగా తయారు చేసుకోవడం జరుగుతుంది తనవారు అనిపించుకునే యోగ్యతని ప్రసాదించడం జరుగుతుంది తానెవరో ఎరుకపరుచుకొనుట జరుగుతుంది వివాహం కానంత వరకు కన్య తల్లిదండ్రుల దగ్గరే ఉన్నా వివాహమైన తర్వాత ఆమెకు భర్తయ్యే సర్వస్వమై తల్లిదండ్రుల ఏడల ప్రేమ తగ్గిపోతుంది అలాగే ప్రభుభక్తుడు పూర్వం అజ్ఞానంతో మాయా సంసారం ఎడల అనురక్తి కలిగి ఉన్న ప్రేమలో లీనమైన తర్వాత అతనికి సంసారం ఎడల మోహం తగ్గుతుంది ప్రభువే అతనికి సర్వస్వమై అతని భావం ప్రభునికే అంకితమవుతుంది విమలతల్లి చెప్తోంది ఉన్నవాడు ఇంకా మద్యం త్రాగితే పిచ్చివాడై తన స్పృహను పోగొట్టుకుంటాడు ప్రభుహరుని చక్కని ధ్యాసలో ఆ ప్రేమమత్తులో ఉండే జీవి మరీ మరీ ముగ్ధుడైనప్పుడు క్షణికమైన ఈ సంసారాన్ని మరిచిపోయే స్థితిని పొందుతాడు ప్రభు నీ కృపని ఏ విధంగా వర్ణించాలి ఈ పామరజీవిలో నీ కృపని గానం చేసే శక్తి ఏముంది కించిత్ మాత్రంగా నీ ఇటువంటి దివ్యానందం దానివల్ల ఇంతగా ముగ్ధత్వం కలుగుతోందంటే అది కూడా కేవలం నీ ఆనందపు ప్రసాద రూపం ఆహా నీలో లీనమైతే జీవి స్వ అనే విషయాన్ని కూడా కోల్పోవడం జరుగుతోంది సాంసారిక మధ్యంలో మనిషికి అల్లకలోలం అసక్తి కలిగి చెరుపు కలుగుతుంది ఇంకా ప్రభుని ఆనందపు ప్రేమనిషాలో కేవలం శాంతి ఆనందం బలం బుద్ధిబలం ప్రాప్తమవుతుంది నిష అనేక రకాలు మద్యం వల్ల కలిగే నిష కంటే మించిన నిషా ప్రభునామంలో ప్రభుహరుని భావంలో ఆ ధ్యాసలో కలుగుతుంది పైగా ఈ నిష తన ఒక్కడితోటే పోదు ఎవళ్ళు దరికి వస్తే వాళ్ళకు కూడా ఆ మత్త అంటుతుంది ప్రభు ప్రేమానందాల నిషాలో మునిగిన జీవిని మించిన జీవి మరొకడుండడు సంసారంలో ప్రతిదీ దొరుకుతుందేమో గాని ప్రభుకృప దొరకదు కేవలం ప్రభుహరుడు అయాచితంగా తన కృపను ప్రసరింపజేస్తేనే వైపు చూపు మారలేది ఆ ఆనందం అనుభవం అయ్యేది విమలతల్లి చెప్తోంది ప్రభు నీ కృపని గానం చెయ్యాలంటే ఈ జీవిలో ఏ శక్తి ఉంది అని అటువంటి దివ్య ప్రేమానందాలు అనుభవించేటప్పుడు కలిగే స్థితి వర్ణనాతీతం స్వ అనే విషయం కూడా పరిపూర్ణంగా పోతుంది ఈ నిష మహత్తర జ్ఞానము బుద్ధి బలం అనిర్వచనీయమైన ఆనందం ఆరోగ్యం ఇస్తుంది దీనివల్ల అనగా దీనివల్ల అంటే ఈ ఆనందం అనుభవించే జీవి ఎంతో మందికి ఆదర్శప్రాయుడవుతాడు ఇలాంటి మహాత్ములు ఎక్కడో ఎవరికీ కనబడని రీతిగా ప్రపంచానికి ఎరుకబడకుండా ఉంటారు మరో శీర్షిక హరలేఖ పాగలహర్నాథ్ నాల్గవ ఖండము డెబ్భయవ లేఖ శ్రీయుత యదుపతి చక్రవర్తి తమలూక్ ప్రేమిక తమ ప్రేమపూర్ణ లేఖని చదివి చాలా ఆనందించాను మా అమ్మతో నా మణులతో ఇదే రకమైన ప్రేమని శాశ్వతంగా ఉంచమని చెప్పండి బాబా ఒక్క విషయం నివేదించుకుంటున్నాను తమకి పుత్రులు లేరు నాకు తల్లిదండ్రి లేరు ఇప్పుడు నాకు మీరు తల్లిదండ్రి అవుతారా నేను మరీ పనికిరానివాణ్ణి తమకు బిడ్డనయ్యేందుకు అయోగ్యుణ్ణి అయితే నా స్వార్థం సిద్ధింపజేసుకోవడం జరుగుతుందనే తమకు దారిలో నిలబడ్డాను నేను అక్కయ్యలకి చిన్నతమ్ముడినని మా అమ్మకి చెప్పండి వారు నేను అమ్మ ప్రేమకి భాగస్థులమయ్యామని హింసించకూడదు నాకు ఇంకా దేనికోసం ప్రార్థన కోరిక గాని లేదు కేవలం ప్రేమానురాగాలు కోరుతున్నాను దయతలిచారా అమ్మ దయామయ్యి అందుకే ఈ ప్రార్థన అమ్మ దగ్గర చేస్తున్నాను ప్రభుపాదుడు అత్యంత దయాళువు అందుకే నా వంటి పనికిరాని వాణ్ణి కూడా దయతలిచాడు ఒకవేళ శ్రీ మహాప్రభుకి ఇచ్చయితే ఆయన దయతలిచి దర్శనమివ్వడం కోసం నా జుట్టు జుట్టుపట్టుకుని లాక్కుంటాడు అలా జరిగితే కల్నాకి వెళ్ళి శ్రీచరణ దర్శనం చేసుకోగలుగుతారు లేకపోతే ఆశ ఏమీ లేదు ఆశుభన్నాడే మళ్లీ తమ వంటి ప్రేమమయులైన తండ్రులు ప్రేమమయురాండ్రులైన తల్లుల దర్శనం చేసుకుంటాను అలా జరిగితే ఎంత ఆనందం అవుతుందో బాబా సంసారం వదలమని ఎవరు చెప్పారు బాబా ఇది ఒక నీడ మాత్రమే పూర్వం ఒక రాజు ఒక సాధువు దగ్గరకు వెళ్ళి బాధతో మహాత్మ నన్ను ఈ సంసారం నుంచి విడిపించండి అని నివేదించుకున్నాడు బాబా నీకు ఒక బంధనం నాకో బంధనాలు నేను ఏ విధంగా నిన్ను విడిపించాలి అని జవాబిచ్చాడు సాధు ఈ రకంగా ఒకటి రెండు రోజులు గడిచాయి తర్వాత ఒకరోజు అదే సాధు ఒక వృక్షాన్ని గట్టిగా పట్టుకొని బాధతో కేకలు వేయడం మొదలుపెట్టాడు బాబారే చచ్చిపోతున్నాను ఎవరైనా ఉన్నారా నన్ను విడిపించండి అని ఈ ప్రకారంగా కేకలు పెడుతూనే ఉన్నాడు జై కుసుమహరా తక్కిన విశేషాలు రేపటి అమలాంజలిలో జై జై కుసుమహర